Namaste, welcome to ABN Digital Exclusive. Sipaila Tirugubatu Virudi Purre, Bharata Swatantra Sangramamlo, British Varipai Modati Yuddham. Sipaila Tirugubatu, Tellavari Palanalo, Visigipoina, British India Sainyan Loni, Bharatiyulu Chesina, A Tirugubate. ఆ తర్వాత స్వాతంత్ర ఆకాంక్షకు ఆజ్యం పోసిందే ఆ తిరుగుబాటులో బ్రిటిష్ వారిపై తుపాకీ ఎక్కుపెట్టిన భారత వీరుడు ఆలంబేగ్ అస్తిత్వం మెట్టకెలకు భారత్కు చేరుకుంది. పోరాటం జరిగిన 166 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆలంబేగ్ పుర్రే లండన్ నుంచి స్వదేశానికి వచ్చింది. 1857 నాటి సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న ఆలంబేగ్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ వాసి. ఈయన 46వ బెంగాల్ రెజిమెంటులో పదాతిదళ సైనికుడిగా పనిచేసేవారు. ఆంగ్లేయుల ప్రభుత్వంపై తిరుగుబాటులో పాల్గొన్న కారణంగా ఆయన్ని దారుణంగా చంపి పుర్రెను బ్రిటిష్ రాణికి కానుకగా లండన్కు పంపారు. ఇన్నాళ్ళు లండన్లోని ఓ పబ్ స్టోర్ రూమ్లో పడి ఉన్న ఆలంబేగ్ పుర్రెను భారత్కు తీసుకురావడానికి చండీగఢ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జేఎస్ సహారావత్ నిరంతర ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం పంజాబ్ పోలీసులకు అప్పగించిన ఈ పుర్రెను ఢిల్లీలో ఉంటున్న ఆలంబేగ్ వారసులకు అందజేస్తారు. 1963లో లండన్కు చెందిన ఓ జంట ఆలంబేగ్ పుర్రెను, దానితో పాటు ఉన్న ఓ లేఖను అక్కడి పబ్లో గుర్తించింది. ఆ లేఖలో ఆలంబేగ్ వివరాలన్నీ రాసి ఉన్నాయి. భారతదేశ చరిత్రపై పలు పరిశోధన గ్రంథాలు రాసిన లండన్ చరిత్రకారుడు ప్రొఫెసర్ ఏకే వాగ్నర్ అది ఆలంబేగ్ పుర్రేనంటూ నిర్ధారించారు. దీంతో ప్రొఫెసర్ సహారావత్ ఇటు కేంద్ర ప్రభుత్వానికి అటు బ్రిటిష్ సర్కారుకు లేఖలు రాశారు. ప్రొఫెసర్ ఏకే వాగ్నర్ను కూడా సంప్రదించారు. దీంతో వాగ్నర్ ఆ పుర్రెను సహారావత్కు అందజేశారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత సంప్రదాయ పద్ధతుల్లో ఆలంబేగ్ పుర్రెకు అంత్యక్రియలు జరుపుతామని అధికారులు తెలిపారు. ఇది వాళ్ళ ఏబిఎన్ ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.